हाई फ्रेंड्स, वेलकम टू रेडियन तेलुगु चैनल। प्रेजेंट कोविड सिचुएशन्स लो कोत्त वेहिकल तीसुकोनि चाला मंदी फेस चेस्तुन्न मेन प्रॉब्लम एंटंटे आरसी बुक इंतवरकु आरटीओ नुंचि इंटिकि राकपोवडं अन्नमाट। सो अदि एंदुवल्ल रालेदो चाला मंदी तेलियक शोरूम्स कु वाळ्ळु काल चेस्तू उंटारु, वाळ्ळु प्रॉपर इन्फर्मेशन इव्वकपोयि उंटारु। सो ముందుగా ఎవర్ని కాంటాక్ట్ చేయకుండానే మీ వెహికల్ తాలూకా సి బుక్ పొజిషన్ ఏ స్టేజ్లో ఉందో కూడా మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ సైట్లోని, అది కూడా గవర్నమెంట్ ఆర్టీఓ సైట్లోనే చెక్ చేసుకోవచ్చు, అది ఎలాగనే తీరు మీకు చెప్తాను। సో ముందుగా మీరు గూగుల్లోనే గూగుల్ క్రోమ్లో కానీ మీరు సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి APRTA సిటిజన్ .eprakati.org ఈ లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది। సో నేను ఏదైతే నేను చెప్పానో ఈ సైట్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, సో అది దీన్ని మీరు క్లిక్ చేస్తే ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు। సో ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి APRTA సిటిజన్ .eprakati.org ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు మెనూ బార్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట। ఇది గవర్నమెంట్ సైటే ఆర్టీఓ ఆంధ్రప్రదేశ్ అనమాట। సో ఇందులో చూసుకుంటే మటుకు మీకు చాలా మెనూ ఆప్షన్స్ ఉంటాయి, సో ఇందులో ఇవేవీ అవసరం లేదు మీరు సి బుక్ ది ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం కోసం। ఇక్కడ కింద చూసుకుంటే మటుకు ఇక్కడ ట్రాక్ యువర్ స్మార్ట్ కార్డ్ స్టేటస్ అని క్లియర్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది। సో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట। సో ఇది క్లిక్ చేయగానే ఇది మీకు మెనూ బార్ నెక్స్ట్ స్లాట్ ఓపెన్ అనేది ఓపెన్ అవుతుంది। సో అక్కడ మీకు చూసుకుంటే మటుకు ఇక్కడ సెలెక్ట్ మార్జిన్ అని వస్తుందన్నమాట। సో ఈ సెలెక్ట్ మార్జిన్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మటుకు ఇందులో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది, సో అది క్లిక్ చేయాల్సి ఉంటుంది। ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ మార్జిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద యారో క్లిక్ చేస్తే మటుకు అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది। సో అది క్లిక్ చేయగానే నెక్స్ట్ చూసుకుంటే మటుకు ఇక్కడ సెలెక్ట్ మార్జిన్లో ఒక రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కొట్టగానే కిందన బై డిఫాల్ట్గా నెక్స్ట్ సెలెక్ట్ సర్చ్ బై ఇన్ఫర్మేషన్ అండ్ దాంతోపాటు రిజిస్ట్రేషన్ నెంబర్ అని కూడా వస్తుందన్నమాట। సో ఇక్కడ సర్చ్ బై ఆప్షన్లో చూసుకుంటే మటుకు మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆప్షన్ క్లిక్ చేసాం కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ అని వస్తుంది। సో అది క్లిక్ చేసి మీ ఏదైతే మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది టైప్ చేయాల్సి ఉంటుంది। సో ఎగ్జాంపుల్గా నేను ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేస్తాను ఇప్పుడు మీకు, సో టైప్ చేశాను। సో ఇలా టైప్ చేసిన తర్వాత మీకు గెట్ డేటా కొట్టాల్సి ఉంటుందన్నమాట। సో గెట్ డేటా క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ స్లాట్ అనేది కరెంట్ స్టేటస్ మీ కార్డు అనేది మీకు చూపిస్తుంది అన్నమాట। సో ఈ కార్డు గురించి చెప్పాలంటే మటుకు, సో ఇలా క్లిక్ చేసి గెట్ డేటా కొట్టగానే మీకు కార్డు స్టేటస్ డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది అన్నమాట। సో పర్టికులర్గా ఈ వెహికల్ అయితే నేను ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ చేశానో ఆల్రెడీ 6 మంత్స్ బ్యాక్ అది కాబట్టి, సో టిల్ నౌ ఈ బైక్కి వెహికల్ తాలూకా ఆర్సీ బుక్ ఇంకా ఇంటికి రాలేదు కాబట్టి దీని స్టేటస్ కోసం నేను క్లిక్ చేశాను। సో దీని గురించి చూసుకుంటే మనకి ఎప్పుడైతే మీకు కార్డు డీటెయిల్స్ స్టేటస్ క్లియర్ కనబడుతుంది, ఇక్కడ చూస్తే అప్లికేషన్ స్టేటస్ అది కార్డు వచ్చేసరికి ప్రింట్ అయ్యింది అండ్ కార్డు ప్రింటెడ్ డేట్ ఎప్పుడు ప్రింట్ అయిందో కూడా మీకు చూపిస్తుంది అండ్ దాంతోపాటు కార్డు పోస్ట్ డేట్ అంటే ఎప్పుడైతే కార్డు ప్రింట్ అయ్యి పోస్టల్ ద్వారా మన ఇంటి అడ్రస్ పంపిస్తారు, సో పోస్టల్ ఎప్పుడైతే కూడా పంపించారో కూడా అది మీద కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ దాంతోపాటు పోస్టల్ చేసిన ఈఎంఎస్ నెంబర్ అంటే ఎప్పుడైతే మీరు పోస్టల్ ద్వారా పంపించారో ఆర్టీఓ ఆఫీసర్ మీకు పంపించారో, సో దాని తాలూకా ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట, ట్రాకింగ్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది। సో ఫర్దర్గా ఎప్పుడైతే బై డిఫాల్ట్గా మన ఇంటి అడ్రస్కి వచ్చేయచ్చు, ఒకవేళ రాకపోతే మటుకు ఎప్పుడైతే రిటర్న్ అయింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లేకపోవడమో లేదంటే మేబీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల సమ్టైమ్స్ మేబీ జరుగుతూ ఉంటాయి, సో ఒకవేళ మనకి రీచ్ అవ్వకుండా ఉండి ఒకవేళ రిటర్న్ అయిందని రిటర్న్ అయిన కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో వస్తుంది అనమాట। సో యాజ్ ఆఫ్ నౌ అయితే మటుకు ఈ కార్డు అయితే మటుకు ఇంకా ఈఎంఎస్ అంటే ట్రాన్స్ఫర్ చేసిలో ఉంది కాబట్టి ఇంకా మనకు రిటర్న్ అవ్వడం కానీ ఏం జరగలేదు। సో ఒకవేళ మనకు రాకుండా రీచ్ అవ్వకుండా ఒకవేళ ఆర్ట్ వాప్స్తో మళ్ళీ అది కార్డు రిటర్న్ అయిందంటే మనకి రీజన్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు, మీన్స్ అంటే ఆ పర్సన్ లేకపోవడమో లేదంటే కమ్యూనికేషన్ ఎర్రర్ వచ్చో ఏదో సంథింగ్ చెప్తూ ఉంటారు। సో ప్రస్తుతానికి అయితే మనకి ఇంకా పోస్టల్లోనే ఉంది కాబట్టి సో అది ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా లేదు, ఒకవేళ మీరు ఇంకా పోస్టల్ ద్వారా ఎప్పుడు అంటే 24 మార్చిలో అయ్యేంతవరకు ఇంకా రాలేదు కాబట్టి కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ తోటి మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే ఫర్దర్గా మీ బై హ్యాండ్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట। సో ఈ విధంగా మీరు మీ సి బుక్ తాలూకా స్టేటస్ ఏదైతే ఉందో మీరే లైవ్లో చెక్ చేసుకోవచ్చు ఏ పొజిషన్లో ఉందనేది। సో ఇది ఆల్రెడీ ఇది పాతది కాబట్టి మీకు ఈ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చింది, ఇది కాకుండా ఇంకో రీసెంట్గా తీసుకుంది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సేమ్ డీటెయిల్సే మీరు కొడుతున్నాను, సో వేరే రిజిస్ట్రేషన్ నెంబర్ కొడుతున్నాను చూడండి। సో సెలెక్ట్ మాడ్యూల్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ ఆప్షన్ క్లిక్ చేస్తాను, దాంతోపాటు సెలెక్ట్ సెర్చ్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ నెంబరే కొట్టాను। సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేస్తాను, సో గెట్ డేటా కొట్టాను। సో కొట్టిన తర్వాత చూసుకుంటే మరి కార్డ్ స్టేటస్ డీటెయిల్స్ క్లియర్గా ఇప్పుడు చూపిస్తుంది చూడండి, అప్లికేషన్ స్టేటస్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది కార్డ్ నాట్ ఎట్ ప్రింటెడ్ అంటే మనం తీసుకున్న వెహికల్ తాలూకా కార్డు ఇంకా ఎంతవరకు కూడా ప్రింట్ అవ్వలేదు, సో ఇంకా మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఎందుకంటే బికాస్ ఆఫ్ 41 నుంచి ఇంకా డిలే ఉంది కాబట్టి, సో ఇంకా మనకి ఏ స్టేజ్లో ఇనీషియల్ స్టేజ్లో ఇంకా ఉంది కాబట్టి సో మీరు రిలాక్స్గా ఉండొచ్చు అనమాట। సో ఇలా ఈ విధంగా మీరు మీ వెహికల్ తాలూకా ఆర్సీ బుక్ ప్రింటెడ్ స్టేటస్ కానీ అండ్ డిస్పాచ్ స్టేటస్ కానీ ఈ విధంగా మీరే మీ లైవ్లో చూసుకోవచ్చు, దానివల్ల ఏంటంటే మీ సి బుక్ అనేది ఏ స్టేజ్లో ఉందనేది క్లియర్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రింట్ అయ్యి మీ వరకు రీచ్ అవ్వకపోతే మీరు ఈజీగా మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి దీన్ని చూపించి ఫర్దర్గా వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట। సో బ్లైండ్గా ఇంట్లో కూర్చోకుండా ఈ విధంగా ప్రాసెస్ చూడడం వల్ల మీకు ఈజీగా మీరు ఆపరేటింగ్ అని చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, థ్యాంక్ యూ।